ఏదైనా పని చేయాలంటే శక్తి అవసరం అండి. శక్తి అనేది ఏ విధంగా లభిస్తుందంటే ఆహార పదార్థాలని తీసుకోవడం ద్వారా, టేకింగ్ ఫుడ్ మెటీరియల్. ఆహార పదార్థాలని తీసుకున్నంత మాత్రాన శక్తి వస్తుందంటే శక్తి రాదు. ఏం జరగాలి? జీర్ణక్రియ జరగాలి. జీర్ణక్రియ, మరి జీర్ణక్రియ అంటే ఏంటి? సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా మారే ప్రక్రియని జీర్ణక్రియ అంటాం. కాంప్లెక్స్ మెటీరియల్స్ కన్వర్ట్ ఇన్ టు సింపుల్ మెటీరియల్స్ అంటే సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా మారే ప్రక్రియని జీర్ణక్రియ అంటాం. మరి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సంక్లిష్టమైనవి ఏంటి? మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సంక్లిష్టమైనవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, వరి, గోధుమ తీసుకుంటే వాటిలో ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే పల్సెస్, పప్పు ధాన్యాలు తీసుకుంటే వాటిలో ఏముంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ఆయిల్ కంటెంట్ మెటీరియల్ తీసుకుంటే ఏముంటాయంటే ఆయిల్ కంటెంట్ మెటీరియల్లో ఫ్యాట్ ఉంటుంది. ఓకే, మరి సంక్లిష్టమైన పదార్థాల్లో కార్బోహైడ్రేటు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ తీసుకున్నాం. మరి ఇవి ఎలా మారాలి? కార్బోహైడ్రేటు అంటే పిండి పదార్థాలు ఎలా మారాలి అంటే పిండి పదార్థం యొక్క సరళ రూపం గ్లూకోజ్. మరి ప్రోటీన్ల యొక్క సరళ రూపం ఏంటి? అమైనో ఆమ్లాలు. ప్రోటీన్ల యొక్క సరళ రూపం. మరి క్రొవ్వు యొక్క సరళ రూపం ఏంటంటే ఫ్యాటీ ఆమ్లం, ఫ్యాటీ యాసిడ్ అండ్ ట్రైగ్లిజరైడ్. మరి పిండి పదార్థాలు ఎలా మారాలి? పిండి పదార్థం యొక్క సరళ రూపం గ్లూకోజ్, ప్రోటీన్ యొక్క సరళ రూపం అమైనో ఆమ్లాలు, క్రొవ్వు యొక్క సరళ రూపం ఫ్యాటీ యాసిడ్ అండ్ ట్రైగ్లిజరైడ్. ఓకే, మరి పిండి పదార్థాలు గ్లూకోజ్గా మారాలి అంటే కొన్ని ఎంజైమ్లు అవసరం. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారాలంటే కొన్ని ఎంజైమ్లు అవసరం. క్రొవ్వులు ఫ్యాటీ ఆమ్లం మరియు గ్లిజరాల్గా మారాలంటే కొన్ని ఎంజైమ్లు అవసరం. మరి పిండి పదార్థాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని సాధారణంగా ఏమంటారంటే అమైలేజ్లు అంటాం. పిండి పదార్థాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని అమైలేజ్లు అంటాం. మరి ప్రోటీన్లు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని ఏమని పిలుస్తారంటే ప్రోటీయేజ్లు అని పిలుస్తాం. ప్రోటీన్ల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని ప్రోటీయేజ్లు అని పిలుస్తాం. మరి క్రొవ్వుల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని ఏమని పిలుస్తారంటే లైఫేజ్ అని పిలుస్తాం. మరి ఒక అమైలేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమైలేజ్కి ఎగ్జాంపుల్ లాలాజల గ్రంథుల నుంచి స్రవించే లాలాజలంలో ఉండే ఎంజైమ్ పేరు ఏంటంటే టైలిన్. ఇది ఒక అమైలేజ్. మరి ఒక ప్రోటీయేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, జీర్ణ వ్యవస్థలో మనం అబ్జర్వ్ చేస్తే జీర్ణాశయంలో ఉండే గ్రంథుల్ని జఠర గ్రంథులు అంటాం. జఠర గ్రంథుల నుంచి స్రవించబడే రసాన్ని జఠరసం అంటాం. ఈ జఠరసంలో హెచ్సిఎల్ పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పెప్సిన్ ఉంటుంది. మరి ఈ పెప్సిన్ అనేది ఏ ఎంజైమ్కి ఎగ్జాంపుల్ అంటే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్కి ఒక ఎగ్జాంపుల్. మరి లైఫేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే జఠరస లైఫేజ్, క్లోమరస లైఫేజ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లోమరస లైఫేజ్. రైట్, పిండి పదార్థాల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని అమైలేజ్లు అంటాం. ప్రోటీన్ల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని ప్రోటీయేజ్లు అంటాం. క్రొవ్వుల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ల్ని లైఫేజ్లు అంటాం. మరి అమైలేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే టైలిన్, ప్రోటీయేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పెప్సిన్, లైఫేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోమరస లైఫేజ్. ఓకే, ఏదైనా పని చేయాలంటే శక్తి అవసరం. శక్తి ఏ విధంగా వస్తుంది? ఆహార పదార్థాలని తీసుకోవడం ద్వారా. ఆహార పదార్థాలను తీసుకున్నంత మాత్రాన శక్తి వస్తుందా? రాదు. ఏ ప్రక్రియ జరగాలి? జీర్ణక్రియ జరగాలి. మరి జీర్ణక్రియ అంటే ఏంటి? సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా మారే ప్రక్రియని జీర్ణక్రియ అంటాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సంక్లిష్టమైనవి ఏంటి? కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్. మరి కార్బోహైడ్రేట్ యొక్క సరళ రూపం ఏంటంటే గ్లూకోజ్. ప్రోటీన్ యొక్క సరళ రూపం అమైనో ఆమ్లాలు. క్రొవ్వు యొక్క సరళ రూపం ఫ్యాటీ ఆమ్లం మరియు గ్లిజరాల్. ఈ విధంగా మారాలి అంటే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారాలి, ప్రోటీన్ అమైనో ఆమ్లాలుగా మారాలి, ఫ్యాట్ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్గా మారాలంటే కొన్ని ఎంజైమ్లు అవసరం. ఆ ఎంజైమ్లనే సాధారణంగా ఏమంటారంటే జీర్ణక్రియ ఎంజైమ్లు, డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం. డైజెస్టివ్ ఎంజైమ్స్, ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అమైలేజ్లు,
అండ్ ఫ్రోటేజ్లు లైఫ్ ఏజ్ అనమాట. ఎంఎల్ఏస్కి ఎగ్జాంపుల్ టైలిన్, ఫ్రోటేజ్కి ఎగ్జాంపుల్ పెప్సిన్, లైఫ్ ఏజ్ ఎగ్జాంపుల్ క్లోమరస లైఫ్ ఏజ్. మరి ఇలా సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా మారినంత మాత్రాన శక్తి వస్తుందా? రాదు. ఈ సరళ పదార్థాలు కంప్లీట్ డైజెషన్, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ పరిశీలిస్తే సంపూర్ణంగా జీర్ణక్రియ చెందే భాగం ఏదనంటే చిన్న ప్రేగు. ఈ చిన్న ప్రేగు నుంచి సరళ పదార్థాలు రక్తం ద్వారా కణజాలాలకు వెళ్తాయి. ఆ కణజాలాల్లో ఉండే మైటోకాండి అనే నిర్మాణం, మైటోకాండి అనే కణాంగం ఏం చేస్తుందంటే ఈ సరళ పదార్థాలని ఆక్సీకరణం చేస్తుంది. ఈ సరళ పదార్థాలని ఆక్సీకరణం చేసి ఏమో ఉత్పత్తి అవుతుందంటే శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి అనేది ఏ రూపంలో ఉత్పత్తి అవుతుందంటే ఏటీపీ కార్బన్ డైఆక్సైడ్. మైటోకాండియా సరళ పదార్థాలని ఆక్సీకరణం చేసి శక్తిని ఏ రూపంలో ఉత్పత్తి చేస్తుందండి? ఏటీపీ రూపంలో ఉత్పత్తి చేస్తుంది. ఏటీపీలు, ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, మూడు ఫాస్ఫేట్లు ఉండే ఒక శక్తి రూపం. ఈ ఏటీపీ అనే శక్తిని మైటోకాండియా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మైటోకాండియాని శక్తి ఉత్పాదన కేంద్రము లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. అయితే ఒక్కొక్క కార్బోహైడ్రేట్ని, ప్రోటీన్ని, ఫ్యాట్స్ని అబ్జర్వ్ చేస్తే కార్బోహైడ్రేట్లో ఉండే మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ప్రోటీన్లో ఉండే మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, లెస్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్, తక్కువ మోతాదులో సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. మరి ఫ్యాట్లో ఉండే మూలకాలను అబ్జర్వ్ చేస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మరి మూడిట్లో కామన్గా ఏ మూలకాలు కనిపిస్తున్నాయంటే సిహెచ్ఓ. అందుకే ఈ విశ్వంలో ఏ పదార్థం తయారయ్యేలాగా ఏ మూడు మూలకాలు అవసరం అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. అందుకే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలని ఏమని పిలుస్తారంటే ప్రాథమిక మూలకాలు అని పిలుస్తాం. ఏ మూలకాలండి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ మూలకాలని ఏమని పిలుస్తారంటే ప్రాథమిక మూలకాలు, ప్రైమరీ ఎలిమెంట్స్ అంటాం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మూలకాలను ఏమని పిలుస్తారండి? ప్రాథమిక మూలకాలు. ఈ ప్రాథమిక మూలకాలకు మరో పేరు నిర్మాణాత్మక మూలకాలు. ప్రాథమిక మూలకాలన్నా నిర్మాణాత్మక మూలకాలన్నా ఒకటే. కార్బోహైడ్రేట్ని పరిశీలిస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మూలకాలు ఉంటాయి. ప్రోటీన్ పరిశీలిస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, లెస్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్. ఫ్యాట్ని పరిశీలిస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ మూడు సరళ సంక్లిష్ట పదార్థాలను అబ్జర్వ్ చేస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కామన్గా ఉన్నాయి. ఈ విశ్వంలో ఏ పదార్థం తయారీ అవ్వాలన్నా ఖచ్చితంగా ఈ మూడు మూలకాలు అవసరం. అందుకే ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలని ఏమని పిలుస్తామంటే ప్రాథమిక మూలకాలు లేదా నిర్మాణాత్మక మూలకాలని పిలుస్తాము. ఓకే, ఇప్పుడు కార్బోహైడ్రేట్ని మనం పరిశీలిస్తే పిండి పదార్థాలని పరిశీలిస్తే ఈ పిండి పదార్థాల జల విశ్లేషణ ఆధారంగా చక్కెరలు రెండు రకాలు. ఒకటి సరళ చక్కెరలు, రెండు సంక్లిష్ట చక్కెరలు. సరళ చక్కెరలకు మరో పేరు మోనోసాకరైడ్స్. సరళ చక్కెరలకు మరో పేరు ఏంటండి? మోనోసాకరైడ్స్. సింపుల్ షుగర్స్ ఆర్ కామన్లీ కాల్డ్ యాస్ మోనోసాకరైడ్స్. సంక్లిష్ట చక్కెరలు, ఈ సరళ చక్కెరలకి సంక్లిష్ట చక్కెరలకి తేడా ఏంటి? సరళ చక్కెర అంటే ఒకే ఒక షుగర్ మాలిక్యూల్ ఉంటుంది, ఒకే ఒక చక్కెరను ఉంటే వాటిని సరళ చక్కెరలు లేదా మోనోసాకరైడ్స్ అంటాం. రెండు నుంచి అనేక వందల చక్కెరలు ఉంటే వాటిని సంక్లిష్ట చక్కెరలు అంటాం. పిండి పదార్థాల జల విశ్లేషణ ఆధారంగా చక్కెరలు రెండు రకాలు. ఒకటి సరళ చక్కెరలు, రెండు సంక్లిష్ట చక్కెరలు. సరళ చక్కెరలకు మరో పేరు ఏంటంటే మోనోసాకరైడ్.
దీని అర్థం ఏంటంటే ఒకే ఒక చక్రం ఉంటే వాటిని సరళ చక్రాలు లేదా మోనోసాక్రైడ్ అంటే, మోనో మీన్స్ సింగిల్, సాక్రైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్. మరి సంక్లిష్ట చక్రాలు అంటే రెండు నుంచి అనేక వందల చక్రాలు అణువులు ఉంటే వాటిని సంక్లిష్ట చక్రాలు అంటాం. మరి సరళ చక్రాలకు ఎగ్జాంపుల్ ఏంటి? ఈ సరళ చక్రాలకు ఉదాహరణ ఏంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోస్, గ్లూకోజ్, ఫ్రక్టోస్, గెలక్టోస్, రైబోస్, డిఆక్సీరైబోస్, దీస్ ఆర్ బిలాంగ్స్ టు సింపుల్ షుగర్స్. గ్లూకోజ్, ఫ్రక్టోస్, గెలక్టోస్, రైబోస్, డిఆక్సీరైబోస్. వీటిలో ఈ సరళ చక్రలు లేదా మోనోసాక్రైడ్లో ఆరు కార్బన్లు ఉన్న సరళ చక్రలు ఏవేనంటే గ్లూకోజ్, ఫ్రక్టోస్, గెలక్టోస్. మరి ఐదు కార్బన్లు ఉన్న సరళ చక్రలు ఏవేనంటే రైబోజు, డిఆక్సీరైబోస్. మరి ఆరు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈ చక్రల్ని ఏమని పిలుస్తామంటే హెక్సోజ్ షుగర్స్ అని పిలుస్తాం. ఆరు కార్బన్లు ఉండే చక్కెర, ఓకే, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్ అనేవి ఆరు కార్బన్లు ఉన్న చక్కెరణువులు కాబట్టి వీటిని హెక్సోజ్ షుగర్స్ అంటాం. మరి రైబోజు, డిఆక్సీరైబోజు ఐదు కార్బన్లు ఉన్న చక్కెరలు, వీటిని పెంటోజ్ షుగర్స్ అంటామండి. పెంటోజ్ షుగర్స్. ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే ఈ క్రింది వానిలో హెక్సోజ్ షుగర్ కానిది ఏదని ప్రశ్న అడగవచ్చు. ఆప్షన్స్ ఇలా ఇస్తాడు అప్పుడు, ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఫ్రక్టోజ్, ఆప్షన్ సి గెలక్టోజ్, ఆప్షన్ డి రైబోస్. ఆన్సర్ ఏదవుతుందండి? రైబోస్. ఈ క్రింది వానిలో సరళ హెక్సోజ్ షుగర్ కానిది ఏది అని అంటే ఆన్సర్ ఏది రాయాలి? గ్లూకోజ్ అనేది హెక్సోజ్ షుగర్, ఫ్రక్టోజ్ అనేది హెక్సోజ్ షుగర్, గెలక్టోజ్ అనేది హెక్సోజ్ షుగర్, రైబోజ్ మాత్రం పెంటోజ్ షుగర్. అందువలన ఆన్సర్ ఏమవుతుందంటే పెంటోజ్ షుగర్, ఎగ్జాంపుల్ రైబోజ్ అనమాట. సరళ చెక్ ఈ క్రింది వాళ్ళు హెక్సోజ్ షుగర్ కానిది ఏది అని అంటే ఆన్సర్ ఏది రాయాలండి? రైబోజ్. ఓకే, మరి ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్, రైబోజ్, డిఆక్సీరైబోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్ని హెక్సోజ్ షుగర్స్ అంటాం, రైబోజ్, డిఆక్సీరైబోజ్ షుగర్స్ని పెంటోజ్ అని అంటాం, పెంటోజ్ షుగర్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని గురించి సరళంగా తెలుసుకుందాం. గ్లూకోజ్ గురించి, ఫ్రక్టోజ్ గురించి, గెలక్టోజ్ గురించి, రైబోజ్ గురించి, డిఆక్సీరైబోజ్ గురించి సరళంగా తెలుసుకుందాం. మరి గ్లూకోజ్ అనే మోనోసాక్రైడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది ఒక సరళ చక్కెర. నెక్స్ట్ దీన్ని గ్రేప్ షుగర్ అంటాం, గ్రేప్ షుగర్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తామంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ క్రింది వానిలో ఏ పోషక పదార్థంపై ఆధారపడుతుంది? ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ క్రింది వానిలో ఎక్కువ మోతాదులో ఏ పోషక పదార్థంపై ఆధారపడుతుంది? ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్, ఆప్షన్ బి ప్రోటీన్, ఆప్షన్ సి ఫ్యాట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఏదవుతుందంటే కార్బోహైడ్రేట్. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ క్రింది వానిలో ఏ పోషక పదార్థం ఎక్కువ మోతాదులో అవసరం? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్, ఆప్షన్ బి ప్రోటీన్, ఆప్షన్ సి ఫ్యాట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఏదవుతుందండి? కార్బోహైడ్రేట్. ఏ కార్బోహైడ్రేట్ ఎక్కువ మోతాదులో అవసరం అంటే గ్లూకోజ్ అనే సరళ చక్కెర ఎక్కువ మోతాదులో మెదడు చురుగ్గా పనిచేయాలంటే అవసరం. ఓకే, నెక్స్ట్ తక్షణమే శక్తినివ్వడానికి ఏ పోషక పదార్థం ఉపయోగపడుతుందంటే తక్షణమే శక్తినివ్వడానికి ఉపయోగపడే సరళ చక్కెర ఏదేనంటే గ్లూకోజ్. ఓకేనండి, తొందరగా ఆక్సీకరణం చెందడానికి తోడ్పడేది ఏదేనంటే గ్లూకోజ్. తొందరగా ఆక్సీకరణం చెందడానికి ఉపయోగపడేది గ్లూకోజ్. మరి గ్లూకోజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏం చేస్తుంది గ్లూకోజ్? ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందని అంటే అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకునేటప్పుడు గ్లూకోజ్ అనేది ఏ విధంగా మారుతుందంటే
గ్లైకోజన్ గా మారుతుంది. అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకునేటప్పుడు గ్లూకోజ్ అనేది ఏ విధంగా మారుతుందంటే గ్లైకోజన్ గా మారుతుంది. గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారుతుంది. అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకునేటప్పుడు గ్లూకోజ్ ఏ విధంగా మారుతుందండి? గ్లైకోజన్ గా మారుతుంది. మరి ఈ గ్లైకోజన్ అనేది ఎక్కడ స్టోరేజ్ చేయబడుతుందని అంటే కాలేయము మరియు కండరాలు. గ్లైకోజన్ స్టోరేజ్ ఎట్ లివర్ అండ్ మజిల్స్. మరి ఈ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మార్చడానికి ఒక హార్మోన్ ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మారడానికి ఉపయోగపడే హార్మోన్ ఇన్సులిన్ అనే హార్మోన్. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని అంటే క్లోమం అనే భాగం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఏ భాగం నుండి? క్లోమము. మరి ఈ క్లోమంలో ఏ భాగం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది? క్లోమంలో ఏ భాగం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందంటే క్లోమంలో వినాల భాగంలో, వినాల భాగం డక్ట్లెస్ పార్ట్, ఈ వినాల భాగంలో లాంగర్ హ్యాండ్స్ పార్టికల్స్ ఉంటాయి. లాంగర్ హ్యాండ్స్ పార్టికల్స్, లాంగర్ హ్యాండ్స్ పుటికలు అని తెలుగులో అంటాం. ఈ పుటికల్ని, పార్టికల్స్ని లాంగర్ హ్యాండ్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి దీన్ని లాంగర్ హ్యాండ్స్ పార్టికల్స్ అంటాం. ఈ లాంగర్ హ్యాండ్స్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా సెల్స్ అని బీటా సెల్స్ అని ఉంటాయి. ఈ ఆల్ఫా సెల్స్ నుంచి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఆల్ఫా సెల్స్ నుండి విడుదలయ్యే హార్మోన్ పేరే గ్లూకాగాన్. మరి బీటా సెల్స్ నుండి విడుదలయ్యే హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. బీటా సెల్స్ నుండి విడుదలయ్యే హార్మోన్ ఇన్సులిన్. చూడండి, గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చే హార్మోన్ ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఎక్కడి నుండి విడుదలవుతుందంటే క్లోమం. క్లోమంలో ఏ భాగం నుంచి విడుదలవుతుందంటే వినాల భాగం. వినాల భాగంలో ఏ పార్ట్ నుంచి విడుదలవుతుందంటే లాంగరెన్స్ పార్టికల్స్, పుటికలు. లాంగరెన్స్ ఏ పార్ట్ నుంచి విడుదలవుతుందంటే ఇన్సులిన్ విడుదలవుతుంది. ఆల్ఫా సెల్స్ నుండి గ్లూకోజ్ అనేది అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకునేటప్పుడు గ్లూకోజ్ అనేది ఏ విధంగా మారుతుందంటే గ్లైకోజన్గా మారుతుంది. ఈ గ్లైకోజను ఎక్కడ స్టోర్ చేయబడుతుందంటే కాలేయం మరియు కండరాల్లో. మరి ఈ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మార్చడానికి ఒక హార్మోన్ తోడ్పడుతుంది. ఆ హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఏ భాగం నుంచి విడుదల చేయబడుతుందంటే క్లోమం. క్లోమంలో ఏ భాగం నుంచి అంటే వినాల భాగం. వినాల భాగంలో ఏ పార్ట్ నుంచి అంటే లాంగరెన్స్ పార్టికల్స్. లాంగరెన్స్ పార్టికల్స్లో ఏ పార్ట్ నుంచి అంటే బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ విడుదలవుతుంది. మరి కొన్ని వ్యాధికారక సందర్భాల్లోనూ, జెనిటికల్ డిజార్డర్ సందర్భంలోనూ ఈ క్లోమం నుంచి, క్లోమం యొక్క బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. ఆ ఉత్పత్తి కాదు లేదా ఇన్సులిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు, ఈ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే ఇన్సులిన్ లోపం వలన గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మారుతుంది. ఆ సందర్భంలో రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. ఆ చక్కెర శాతం పెరగడాన్ని ఏమంటారు అని అంటే డయాబెటస్ మిల్లిటస్ అంటాం. ఏమంటారండి? డయాబెటస్ మిల్లిటస్, డయాబెటస్ మిల్లిటస్. డైరెక్ట్ ప్రశ్న చాలా సందర్భాల్లో వచ్చిందండి ఈ ప్రశ్న. ఇన్సులిన్ లోపం వలన వచ్చే వ్యాధి ఏది అని అంటే డయాబెటస్ మిల్లిటస్. దీన్నే షుగర్ వ్యాధి అని అంటాం, దీన్నే మధుమేహ వ్యాధి అని అంటాం, ఇంకా చాలా పేర్లతో పిలవచ్చు. డయాబెటస్ మిల్లిటస్ మరో పేరు ఏంటండి? షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి. ఇన్సులిన్ లోపం వలన వచ్చే వ్యాధి డయాబెటస్ మిల్లిటస్. మరి ఇక్కడే మనం బీటా సెల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇన్సులిన్ గురించి చెప్పాం. మరి ఆల్ఫా సెల్లో ఉన్న, ఆల్ఫా సెల్స్ నుండి రిలీజ్ అయిన గ్లూకాగాన్ పరిస్థితి ఏంటనంటే ఒకసారి చూడండి. ఈ కాలేయం మరియు కండరాల్లో ఉన్న గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారుస్తుందండి. కాలేయం మరియు కండరాల్లో ఉన్న గ్లైకోజన్ని ఏ విధంగా మారుస్తుందండి? గ్లూకోజ్గా మారుస్తుంది. ఎవరు మారుస్తారు? గ్లూకాగాన్ అనే హార్మోన్. ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఎక్కడి నుండి రిలీజ్ అవుతుందంటే క్లోమం యొక్క ఆల్ఫా సెల్స్ నుండి, క్లోమం యొక్క వినాల భాగంలో ఉండే లాంగరెన్స్ పుటికల యొక్క ఆల్ఫా సెల్స్ నుండి గ్లూకాగాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది.
ఓకే గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చే హార్మోన్ ఏదంటే గ్లూకాగాన్. సాధారణంగా ఏ సందర్భంలో ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ విడుదలవుతుందనంటే ఉపవాస సమయంలో విడుదలవుతుంది. డైరెక్ట్ ప్రశ్న రావచ్చు కొన్నిసార్లు, ఉపవాస సమయంలో విడుదలయ్యే హార్మోన్ ఏదనంటే గ్లూకాగాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా దేనికి సంబంధించిందంటే గ్లూకోజ్కి సంబంధించింది. మరి ఇక్కడ ఈ క్లోమంలో ఒక స్పెషల్ ఉంది, క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అని అంటాం. క్లోమాన్ని ఏమంటారండి, మిక్స్డ్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి. మరి మిశ్రమ గ్రంథి అనడానికి కారణం ఏంటి, క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అనడానికి కారణం ఏంటి, అసలు క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అనడానికి కారణం ఏంటంటే ఈ క్లోమంలో నాల సహిత భాగం ఉంటుంది. నాల సహిత భాగము, రెండవది వినాల భాగం ఉంటుంది. నాల సహిత భాగము, వినాల భాగం. ఈ నాల సహిత భాగం నుంచి ఏం రిలీజ్ అవుతాయంటే ఎంజైములు విడుదలవుతాయి. క్లోమం యొక్క వినాల భాగం నుంచి విడుదలయ్యేవి ఏంటంటే హార్మోన్లు. సాధారణంగా ఎంజైమ్కి హార్మోన్కి ఇక్కడ ఒక తేడా కూడా చెప్పొచ్చు. నాల సహిత గ్రంథుల నుండి విడుదలయ్యే రసాయన పదార్థాలని ఎంజైమ్లు అంటాము, గుర్తుపెట్టుకోవాలి. నాల సహిత గ్రంథుల నుంచి విడుదలయ్యే రసాయన పదార్థాలని ఎంజైమ్లు అంటాము. మరి వినాల గ్రంథుల నుంచి విడుదలయ్యే రసాయన పదార్థాలని ఏమని పిలవచ్చు అంటే హార్మోన్లు అని పిలవచ్చు. నాల సహిత గ్రంథుల నుండి విడుదలయ్యే రసాయన పదార్థాలని ఎంజైమ్లు అని పిలుస్తాం, వినాల గ్రంథుల నుండి విడుదలయ్యే రసాయన పదార్థాలని హార్మోన్లు అని పిలుస్తాం. మరి నాల సహిత గ్రంథుల నుండి విడుదలయ్యే రసాయన పదార్థాలు ఎంజైమ్లు అంటాం. వీటికి ఉదాహరణ ఏంటంటే ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, నెక్స్ట్ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్, లైఫేస్, క్లోమరస లైఫేస్, క్లోమరస లైఫేస్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ లైఫేస్, క్లోమరస ఎమైలేస్, క్లోమరస ఎమైలేస్. ఓకే, నాల సహిత గ్రంథుల నుంచి విడుదలయ్యే రసాయన పదార్థాలను ఏమంటారండి, ఎంజైములు అంటాం. ఈ ఎంజైములకి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ క్లోమరస లైఫేస్, క్లోమరస ఎమైలేస్. దీని కోడ్ ఏంటంటే టాక్, టి అంటే ట్రిప్సిన్, ఏ అంటే క్లోమరస ఎమైలేస్, ఎల్ అంటే క్లోమరస లైఫేస్. మరి టి అంటే ఫస్ట్ చూసుకోండి, ట్రిప్సిన్ 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 అంటే టీ, ఏ అంటే క్లోమరస ఎమైలేస్, మరి ఎల్ అంటే క్లోమరస లైఫేస్, కే అంటే కైమో ట్రిప్సిన్. ఓకేనండి, ట్రిప్సిన్ కైమో ట్రిప్సిన్ క్లోమరస లైఫేస్ క్లోమరస ఎమైలేస్, దీని కోడ్ ఏంటంటే టాక్. ఇది నాల సహిత గ్రంథుల నుండి విడుదలయ్యే రసాయన, క్లోమరస వినాల గ్రంథుల నుంచి విడుదలయ్యే రసాయన పదార్థాలని హార్మోన్లు అంటాం. అవి ఏంటంటే ఇన్సులిన్, నెక్స్ట్ ఏంటి గ్లూకాగాన్. ఓకే, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ ద కెమికల్ సబ్స్టెన్స్ నోన్ యాజ్ ఎంజైమ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ ద కెమికల్ సబ్స్టెన్స్ నోన్ యాజ్ హార్మోన్. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, నాల సహిత గ్రంథుల్ని సాధారణంగా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటాము, దీన్ని తెలుగులో బహిస్రావ గ్రంథులు అంటాం. మరి వినాల గ్రంథుల్ని ఏమంటారంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం, ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ ద కెమికల్ సబ్స్టెన్స్ నోన్ యాజ్ ఎంజైమ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ ద కెమికల్ సబ్స్టెన్స్ నోన్ యాజ్ హార్మోన్స్. మరి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటే నాల సహిత గ్రంథుల నుండి విడుదలయ్యే రసాయన పదార్థాలని ఎంజైమ్లు అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ క్లోమరస లైఫేస్ క్లోమరస ఎమైలేస్. మరి నాళాలు లేని గ్రంథుల్ని వినాల గ్రంథులు అంటాం, వినాల గ్రంథుల నుంచి విడుదల చేయబోయే రసాయన పదార్థాలని హార్మోన్లు అంటాం. ఆ హార్మోన్లకి ఉదాహరణ ఇన్సులిన్ గ్లూకాగాన్. మరి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు గ్లూకాగాన్ ఎడ్రిలిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు ఏ హార్మోన్లు విడుదలవుతాయంటే గ్లూకాగాన్ మరియు ఎడ్రిలిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఓకే, ఇదంతా దేనికోసం అంటే
గ్లూకోజ్ గురించి. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రీవియస్ ఒకసారి చూడండి. ఏదైనా పని చేయాలంటే ఏమవసరం అండి? శక్తి. ఈ శక్తి అనేది ఇక్కడ కవర్ చేయండి. ఏదైనా పని చేయాలంటే ఏమవసరం అండి? శక్తి. శక్తి అనేది దేని ద్వారా వస్తుంది? ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా. ఆహార పదార్థాలని తీసుకున్నంత మాత్రాన శక్తి వస్తుందా? రాదు. ఏ ప్రక్రియ జరగాలండి? జీర్ణక్రియ అనే ప్రక్రియ జరగాలి. మరి జీర్ణక్రియ అనే ప్రక్రియ అంటే ఏం చెప్పానండి? సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా మారే ప్రక్రియని జీర్ణక్రియ అంటాం. సంక్లిష్టమైన పదార్థాలు ఎలా మారాలి సార్? సరళ పదార్థాలుగా మారాలి. సంక్లిష్టమైన పదార్థాలు అంటే ఏం చెప్పాము? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్. కార్బోహైడ్రేట్ యొక్క సరళ రూపం ఏంటి? గ్లూకోజ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రక్టోజ్ గురించి మాట్లాడాలి. ఫ్రక్టోజ్ గురించి తెలుసుకోవాలంటే ఏంటి, కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఫ్రక్టోజ్ గురించి, ప్రకృతిలో అతి తీయనైన చక్కెర ఏదనంటే ఫ్రక్టోజ్, స్వీటెస్ట్ షుగర్ ఇన్ ద నేచర్. సెకండ్ వన్ ఏంటంటే ఇది తేనె నుంచి లభించే చక్కెర ఏదనంటే ఫ్రక్టోజ్, అందువలన దీన్ని ఏమంటారు అంటే హానీ షుగర్ అని అంటాం. అలాగే ప్రకృతిలో అతి తీయనైన చక్కెర, తేనె నుంచి లభించే చక్కెర ఏదనంటే ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ షుగర్ని ఇంకో విధంగా కూడా పిలుస్తాం, ఫ్రూట్ షుగర్ అని పిలుస్తాం. ఫ్రూట్ షుగర్ అని దేన్ని పిలుస్తాం అంటే ఫ్రక్టోజ్. ఫస్ట్ వన్ ఏంటి? స్వీటెస్ట్ షుగర్ ఇన్ ద నేచర్, ప్రకృతిలో అతి తీయనైన చక్కెర ఏదనంటే ఫ్రక్టోజ్. సెకండ్ వన్ ఏంటంటే తేనె నుంచి లభించే చక్కెర కాబట్టి దీన్ని హానీ షుగర్ అని అంటాం. థర్డ్ వన్ ఏంటంటే ఈ ఫ్రక్టోజ్ అనేది ప్రకృతిలో అతి తీయనైన చక్కెర, తేనె నుంచి లభించే చక్కెర, అలాగే ఫ్రక్టోజ్ షుగర్ని ఏమంటారు అంటే ఫ్రూట్ షుగర్ అని అంటాం. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గెలాక్టోజ్ అనేది ఇది ఒక పాలలో ఉండే మోనోసాక్రైడ్ అనమాట. మరి రైబోజ్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుందంటే మనకి ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, కేంద్రకం. కేంద్రకంలో ఉండే చిన్న అంశాన్ని కేంద్రకాంశం అంటాం, న్యూక్లియోలస్ అంటాం. న్యూక్లియోలస్ చుట్టూ ఉండే మెటీరియల్ని ఏమంటారంటే ఇది న్యూక్లియోలస్ అండి, కేంద్రకాంశం. దీని చుట్టూ ఉండే మెటీరియల్ని ఏమంటారంటే జన్యు పదార్థం, క్రోమాటిన్ అంటాం. మరి ఈ న్యూక్లియోలస్ చుట్టూ ఉండే జన్యు పదార్థంలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ, ఈ క్రోమాటిన్లో ఉండేది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. సాధారణంగా ఆర్ఎన్ఏలో ఉండే చక్కెర ఏదనంటే రైబోస్. ఆర్ఎన్ఏని ఏమంటారంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఆ రైబో న్యూక్లిక్ యాసిడ్లో ఉండే షుగర్ ఏదనంటే రైబోస్. దీనిలో ఎన్ని కార్బన్లు ఉంటాయంటే ఐదు కార్బన్లు. ఐదు కార్బన్లు ఉంటాయి కాబట్టి ఈ చక్కెరని ఏమంటాం అంటే పెంటోస్ షుగర్ అంటాం. మరి డిఆక్సీ రైబోస్ అనేది ఎందులో ఉంటుందంటే డిఎన్ఏలో. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్లో ఉండే షుగర్ ఏదనంటే డిఆక్సీ రైబోస్. ఇందులో ఎన్ని కార్బన్లు ఉంటాయంటే ఐదు కార్బన్లు. కాబట్టి రైబోజు, డిఆక్సీ రైబోస్ని సాధారణంగా ఏమని పిలుస్తామంటే, ఓకే, కణం. ఈ కణంలో కేంద్రకం ఉంటుంది, ఈ కేంద్రకంలో కేంద్రకాంశం ఉంటుంది. ఈ కేంద్రకాంశం చుట్టూ ఉండే పదార్థాన్ని సాధారణంగా జన్యు పదార్థం అంటాం. ఈ జన్యు పదార్థం లేదా క్రోమాటిన్లో ఏం కనిపిస్తాయంటే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. డిఎన్ఏలో ఉండే చక్కెర డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏలో ఉండే చక్కెర రైబోస్. ఈ రైబోజ్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే ఐదు కార్బన్స్ ఉంటాయి. డిఆక్సీ రైబోజ్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే ఐదు కార్బన్లు. ఐదు కార్బన్లు ఉంటాయి కాబట్టి ఈ రైబోజ్, డిఆక్సీ రైబోజుల్ని పెంటోస్ షుగర్స్ అంటాం. ఈ రైబోజ్, డిఆక్సీ రైబోజుల్ని న్యూక్లిక్ షుగర్స్ అని కూడా అంటాం. దీస్ ఆర్ బిలాంగ్స్ టు సింపుల్ షుగర్స్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్, రైబోజ్, డిఆక్సీ రైబోజ్ని సింపుల్ షుగర్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ సరళ చక్కెరలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సంక్లిష్ట చక్కెరలు. సంక్లిష్ట చక్కెరలు, కాంప్లెక్స్ షుగర్స్. ఈ సంక్లిష్ట చక్కెరల్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైసాకరైడ్లు గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్రైసాకరైడ్ల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ పాలీసాకరైడ్స్ గురించి తెలుసుకోవాలి. పాలీసాకరైడ్స్, ముందుగా డైసాకరైడ్స్ గురించి, ముందుగా పాలీసాకరైడ్స్ గురించి నేర్చుకుందాం. డైసాకరైడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి?
అసలు సంక్లిష్ట చక్రాలు అంటే ఏంటి? ఫస్ట్ కావాలి, రెండు నుంచి వందల చక్రాలు ఉంటే, రెండు నుంచి వందల చక్రాలు ఉంటే వాటిని సంక్లిష్ట చక్రాలు అంటాం. ఆ సంక్లిష్ట చక్రాలు ఏంటి అంటే డైసాకరైడ్లు, ట్రైసాకరైడ్లు, పాలీసాకరైడ్లు. మరి పాలీసాకరైడ్లు మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటాయంటే హోమోఫాలీసాకరైడ్స్, నెక్స్ట్ హెటెరోఫాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ రెండు రకాలండి, హోమోఫాలీసాకరైడ్స్, హెటెరోఫాలీసాకరైడ్స్. హోమోఫాలీసాకరైడ్ అసలు పాలీసాకరైడ్ అంటే ఫస్ట్ ఫాలీ మీన్స్ మెనీ, సాకరైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్. సంక్లిష్ట చక్రాలు అంటే రెండు నుంచి అనేక వందల చక్రాలు ఉంటే వాటిని సంక్లిష్ట చక్రాలు అంటాము. డైసాకరైడ్లు, ట్రైసాకరైడ్లు, పాలీసాకరైడ్, డై మీన్స్ టు, సాకరైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్. రెండు చక్రాలు ఉంటే వాటిని డైసాకరైడ్ అంటాం. ట్రై మీన్స్ త్రీ, ట్రాకరైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్. ఫాలీ మీన్స్ మెనీ, సాకరైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్. అనేక చక్రాలు ఉంటే వాటిని పాలీసాకరైడ్స్ అంటాం. మరి డైసాకరైడ్లకు ఉదాహరణ ఏంటి? డైసాకరైడ్లకు ఉదాహరణ, ఒకటి సుక్రోజ్, నెక్స్ట్ లాక్టోస్, నెక్స్ట్ మాల్టోస్. సుక్రోజ్, లాక్టోస్, మాల్టోస్ డైసాకరైడ్లు అంటే రెండు మోనోసాకరైడ్ల కలయిక వల్ల డైసాకరైడ్ ఏర్పడుతుంది. టూ మోనోసాకరైడ్స్ ఫామ్ యాజ్ ఏ డైసాకరైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ అనే డైసాకరైడ్ ఎలా ఏర్పడుతుంది అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. ఓకే, మరి లాక్టోజ్ ఎలా ఏర్పడుతుందంటే గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్. మరి మాల్టోజ్ అనే డైసాకరైడ్ ఎలా ఏర్పడుతుందంటే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. టూ మోనోసాకరైడ్ ఫామ్ యాజ్ ఏ డైసాకరైడ్. గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ఈక్వల్ టు సుక్రోజ్, గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్ ఈక్వల్ టు లాక్టోజ్, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఈక్వల్ టు మాల్టోజ్. మరి ఈ సుక్రోజ్ని సాధారణంగా ఏమని పిలుస్తాము అని అంటే టేబుల్ షుగర్ అని పిలుస్తాం. సుక్రోజ్ కామన్లీ కాల్డ్ యాజ్ టేబుల్ షుగర్ ఆర్ కేన్ షుగర్. ఓకే, మరి లాక్టోజ్ని ఏ విధంగా పిలుస్తామంటే మిల్క్ షుగర్ అని పిలుస్తాం. లాక్టోజ్ కామన్లీ కాల్డ్ యాజ్ మిల్క్ షుగర్. చెరకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని ఏమని పిలుస్తారు అంటే మొలాసిస్ అంటామండి. చెరకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని మొలాసిస్ అంటాం. ఈ మొలాసిస్ నుంచి మనకి ఏం లభిస్తుందంటే సుక్రోజ్ లభిస్తుందండి. మొలాసిస్ నుండి ఏం లభిస్తుందండి? సుక్రోజ్. ఈ సుక్రోజ్కి ఒక శిలీంద్రాన్ని యాడ్ చేస్తామండి. ఆ శిలీంద్రం పేరు ఈస్ట్ అనే శిలీంద్రం. ఈ ఈస్ట్ అనే శిలీంద్రం, దీని పరిస్థితి ఏంటంటే ఇది ఒక యూనిసెల్యులర్ ఫంగై అంటే అర్థం ఏంటంటే ఏకకణ శిలీంద్రము అని అర్థం. యూనిసెల్యులర్ ఫంగై అంటే ఏకకణ శిలీంద్రము. మరి శిలీంద్రాలు చూసుకుంటే మనకి మళ్ళీ ఏకకణ శిలీంద్రాలు, బహుకణ శిలీంద్రాలు, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. యూనిసెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్. మరి మల్టీసెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ అంటే చాలా చెప్పొచ్చు, మష్రూమ్ చెప్పొచ్చు, నెక్స్ట్ పెన్సీలియం అనే శిలీంద్రం కూడా. దేనికి ఎగ్జాంపుల్ అంటే పెన్సీలియం అనే శిలీంద్రం కాదండి, పెన్సీలియం నోటేటం అనేది ఒక శిలీంద్రం. పెన్సీలియం నోటేటం, ఈ పెన్సీలియం నోటేటం అనే శిలీంద్రం నుంచి మనకి ఒక యాంటీబయాటిక్ లభిస్తుందండి. ఆ యాంటీబయాటిక్ పేరు ఏంటంటే పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్. ఈ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని ఎవరు కనుగొన్నారంటే 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ఈ పెన్సీలియం నోటేటం అనే శిలీంద్రం నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరి ఈయనకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే 1945లో నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఎవరెవరికి సంయుక్తంగా అంటే ముగ్గురు శాస్త్రవేత్తలకు కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ముగ్గురు శాస్త్రవేత్తలు
ఈ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ అనేది సంయుక్తంగా వచ్చింది. ఏ సంవత్సరంలో అంటే 1945 ఎవరెవరికేనంటే ముగ్గురు శాస్త్రవేత్తలండి, హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేన్ని కనుగొన్నందుకు? పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నందుకు. మళ్ళీ చెప్తాను చూడండి, చెరుకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని మొలాసిస్ అంటాము. ఈ మొలాసిస్ నుంచి మనకి ఒక డైసాకరైడ్ లభిస్తుంది. ఆ డైసాకరైడ్ ఏంటంటే సుక్రోజ్. ఈ సుక్రోజ్కి మనం ఏం యాడ్ చేస్తామంటే ఈస్ట్ అనే శిలీంద్రాన్ని యాడ్ చేస్తాం. ఈస్ట్ అనే శిలీంద్రం అనేది ఏకకణ శిలీంద్రము. ఏకకణ శిలీంద్రం అంటే యూనిసెల్యులర్ ఫంగై. అంటే శిలీంద్రాలు సాధారణంగా రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి, యూనిసెల్యులర్ ఫంగై, మల్టీసెల్యులర్ ఫంగై. యూనిసెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్. మల్టీసెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చు. అందులో మష్రూమ్ మల్టీసెల్యులర్ ఫంగై, అందులో ఇంకొకటి ఏంటంటే పెన్సీలియం నొటేటమ్ అనే ఫంగై కూడా మల్టీసెల్యులర్ ఫంగై. ఈ పెన్సీలియం నొటేటమ్ అనే శిలీంద్రం నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని 1929లో ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరి ఈ పెన్సిలిన్ని కనుగొన్నందుకు నోబెల్ ప్రైజు ఎప్పుడు వచ్చిందంటే 1945లో. ఎవరెవరికి సంయుక్తంగా వచ్చిందంటే ముగ్గురు శాస్త్రవేత్తలకు. ఆ ముగ్గురు శాస్త్రవేత్తల్లో మొదటి వ్యక్తి ఎవరంటే హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ శిలీంద్రాల గురించి చెప్పుకునేటప్పుడు మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. జస్ట్ మనకు ఒక అవగాహన వచ్చింది, యూనిసెల్యులర్ ఫంగై అనేది, మల్టీసెల్యులర్ ఫంగై అనేది ఒక అవగాహన వచ్చింది. యూనిసెల్యులర్ ఫంగై అంటే ఒకే ఒక కణం ఉంటే దాన్ని యూనిసెల్యులర్ ఫంగై అంటాం, ఒకటి కొండ ఎక్కువ ఉంటే వాటిని మల్టీసెల్యులర్ ఫంగై అంటాం. యూనిసెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్. మల్టీసెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ ఏంటంటే పెన్సీలియం నొటేటం. చాలా చెప్పొచ్చు. అయితే మరి ఈస్ట్ అనే శిలీంద్రం సుక్రోజ్కి సంబంధం ఏంటి? సుక్రోజ్కి ఈస్ట్ అనే శిలీంద్రం యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది అంటే ఈస్ట్ అనే శిలీంద్రం రెండు రకాల ఎంజైమ్ల్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైమ్లు ఏంటంటే, ఒకటో ఎంజైమ్ ఏంటంటే ఎన్వర్టేజ్, రెండో రకమైన ఎంజైమ్ ఏంటంటే జైమేజ్. ఎన్వర్టేజ్, జైమేజ్ అనే ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ ఎన్వర్టేజ్ ఎంజైమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని యొక్క ఫంక్షన్ ఏంటి? జైమేజ్ అనే ఎంజైమ్ యొక్క ఫంక్షన్ ఏంటి? సాధారణంగా ఈ సుక్రోజ్ని ఎన్వర్టేజ్ అనే ఎంజైమ్ రెండు మోనోసాకరైడ్లుగా డివైడ్ చేస్తుంది. అవి ఏంటంటే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా డివైడ్ చేస్తుంది. మరి జైమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ని ఇథైల్ ఆల్కహాలు, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి ఏమంటామంటే కిణ్వన ప్రక్రియ అంటాం, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. ఏమంటారు అండి? కిణ్వన ప్రక్రియ. కిణ్వన ప్రక్రియకు ఉపయోగపడే శిలీంద్రం ఈస్ట్. ఈస్ట్ అనేది ఏకకణ శిలీంద్రం. ఈస్ట్ అనే శిలీంద్రం ఉత్పత్తి చేసే ఎంజైమ్లు ఎన్వర్టేజ్, జైమేజ్. మరి ఎన్వర్టేజ్ అనే ఎంజైము సుక్రోజ్ని ఏ విధంగా మారుస్తుంది? గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మారుస్తుంది. మరి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మార్చినప్పుడు ఆ గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ని జైమేజ్ అనే ఎంజైమ్ ఏ విధంగా మారుస్తుంది అంటే ఆల్కహాల్గా మారుస్తుంది, కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తుంది. ఈ ప్రక్రియను అంతటినీ కలిపి ఏమంటామంటే కిణ్వన ప్రక్రియ, దాన్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అని అంటాం. మరి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లేదా కిణ్వన ప్రక్రియలో ఏర్పడే ఉత్పన్నము అంటే ప్రొడక్ట్ ఏదనంటే ఆల్కహాల్, సబ్ ప్రొడక్ట్ ఏదనంటే ఉప ఉత్పన్నం ఏదనంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ ప్రక్రియను అంతటిని ఏమంటారంటే కిణ్వన ప్రక్రియను అంటాం. సుక్రోజ్ అనే డైసాకరైడ్ గురించి ఇది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏంటంటే లాక్టోస్. ఇది పాలలో ఉండే డైసాకరైడ్ అండి. ఈ పాలలో ఉండే డైసాకరైడ్ గ్లూకోజ్ ప్లస్ గెలక్టోజ్ కలిస్తే ఈ డైసాకరైడ్ ఏర్పడుతుంది. సాధారణంగా మిల్క్ని అబ్జర్వ్ చేస్తే కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది.
మిల్క్ లో ఉండే కార్బోహైడ్రేట్ లాక్టోస్, మిల్క్ లో ఉండే ప్రోటీన్ కెసిన్, మిల్క్ లో ఉండే పాల్లో ఉండే క్రొవ్వు ఏంటంటే లాక్టిక్ ఆమ్లం. అంటే ఈ మూడు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ మూడు కలిగి ఉండేది ఏదనంటే పాలు. ఓకేనండి. మరి మాల్టోస్ అంటే బార్లీలో ఉండే చక్కెర ఏదనంటే మాల్టోస్. గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కలిస్తే ఏర్పడేది మాల్టోస్. డైసాకరైడ్లకు ఎగ్జాంపుల్ సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ అయ్యి సుక్రోజ్ రెండు మోనోసాకరైడ్ కలయిక వల్ల ఏర్పడింది. గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ కలయిక వల్ల సుక్రోజ్ ఏర్పడింది. గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ కలిసి లాక్టోజ్ ఏర్పడింది. గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఈక్వల్ టు మాల్టోస్. దీస్ ఆర్ బిలాంగ్స్ టు డైసాకరైడ్స్. సుక్రోజ్ని కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అంటాం, లాక్టోజ్ని మిల్క్ షుగర్ అంటాం, మాల్టోజ్ని మాల్ట్ షుగర్ అని అంటాం. ఇవి అయిన తర్వాత మనకి ట్రైసాకరైడ్ గురించి చెప్పుకుంటే రెఫినోజు, పెంటోసాకరైడ్ గురించి చెప్పుకుంటే వెర్బగోజు, ఇవన్నీ కూడా ట్రైసాకరైడు, ఇది పెంటోసాకరైడ్. మరి ఫాలీసాకరైడ్ అంటే ఏం చెప్పాం? ఫాలీసాకరైడ్ అంటే ఫాలీ మీన్స్ మెనీ, సాకరైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్. ఈ ఫాలీసాకరైడ్లు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు, హోమో ఫాలీసాకరైడ్ అండ్ ఎటిరో ఫాలీసాకరైడ్. ఒకే రకమైన మోనోసాకరైడ్ల కలయిక వల్ల ఏర్పడే ఫాలీసాకరైడ్ని హోమో ఫాలీసాకరైడ్లు అంటాం. విభిన్నమైన అంటే రెండు లేదా అంతకంటే విభిన్నమైన చక్కెర అణువుల కలయిక వల్ల ఏర్పడే ఫాలీసాకరైడ్ని హెటిరో ఫాలీసాకరైడ్ అంటాం. హోమో మీన్స్ సేమ్, అంటే ఒకే రకమైన మోనోసాకరైడ్ల కలయిక వల్ల ఏర్పడే ఫాలీసాకరైడ్ని హోమో ఫాలీసాకరైడ్ అంటాం. విభిన్నమైన అంటే రెండు రకాలు ఏర్పడితే వాటిని, రెండు రకాల మోనోసాకరైడ్ల కలయిక వల్ల ఏర్పడితే హెటిరో, హెటిరో మీన్స్ అంటే విషము, విభిన్నమైన అనమాట. మరి హోమో ఫాలీసాకరైడ్లకి ఎగ్జాంపుల్ ఏదనంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ అనేది హోమో ఫాలీసాకరైడ్కి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోజన్ అనేది హోమో ఫాలీసాకరైడ్కి ఎగ్జాంపుల్. అలాగే కైటిన్ అనేది హోమో ఫాలీసాకరైడ్కు ఎగ్జాంపుల్. అలాగే సెల్యులోజ్ అనేది కూడా హోమో ఫాలీసాకరైడ్కు ఎగ్జాంపుల్. మరి హెటిరో ఫాలీసాకరైడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజామిన్, గెలక్టోజామిన్, ఈ రెండు కూడా హెటిరో ఫాలీసాకరైడ్. గ్లూకోజామిన్, గెలక్టోజామిన్ అనేది హెటిరో ఫాలీసాకరైడ్లకు ఎగ్జాంపుల్. మరి స్టార్చ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే, ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుందంటే కీజా కిరణ జన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా స్టార్చ్ అనేది ఏర్పడుతుంది. మరి గ్లైకోజ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే మా అందరికీ తెలుసు, ముందు క్లాస్లో చెప్పాను. ఏం చెప్పానంటే అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకునేటప్పుడు గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మారుతుంది. ఈ గ్లైకోజన్ అనేది కాలేయం మరియు కండరాల్లో నిల్వ చేయబడుతుంది అని చెప్పాం. మరి ఈ గ్లైకోజన్ అనేది సాధారణంగా మనకి జంతువుల్లో నిల్వ ఉండే పిండి పదార్థము అని దేన్ని అంటామంటే గ్లైకోజన్. అందుకే గ్లైకోజన్ని ఏమని పిలుస్తామంటే యానిమల్ స్టార్చ్ అని పిలుస్తామండి. గ్లైకోజన్కి ఏమని పిలుస్తామండి? యానిమల్ స్టార్చ్. మరి సెల్యులోజ్ ఎక్కడ ఉంటుంది? ఈ సెల్యులోజ్ అనే పదార్థం ఎక్కడ ఉంటుందనంటే, సెల్యులోజ్ అనే పాలీసాకరైడ్ ఎక్కడ ఉంటుందంటే వృక్ష కణకవచంలో ఉంటుంది. వృక్ష కణకవచంలో ఉండే పాలీసాకరైడ్ ఏదనంటే సెల్యులోజ్. వృక్ష కణకవచంలో ఉండే పాలీసాకరైడ్ ఏదనంటే సెల్యులోజ్. మరి అందుకే దీన్ని ఫ్లాంట్ సెల్ వాల్ స్టార్చ్ అంటాం. ఏమంటారండి? ఫ్లాంట్ సెల్ వాల్ స్టార్చ్ అని దేన్ని అంటామంటే, ఫ్లాంట్ సెల్ వాల్ స్టార్చ్ అని దేన్ని అంటామంటే సెల్యులోజ్. సాధారణంగా ఈ సెల్యులోజ్ అనేది మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాదు. మరి ఎక్కడ జీర్ణం అవుతుందంటే నెమరు వేయు జంతువుల యొక్క జీర్ణాశయంలో ఈ సెల్యులోజ్ అనేది జీర్ణం అవుతుంది. మరి నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో జీర్ణం అవడానికి సెల్యులోజ్ కారణం ఏంటి? మరి మానవుల్లో సెల్యులోజ్ అనేది జీర్ణం ఎందుకు అవ్వదనంటే, నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణాశయంలో సెల్యులేజ్ అనే ఎంజీవ్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో సెల్యులేజ్ అనే ఎంజీవ్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సెల్యులేజ్ అనే ఎంజీవ్ ఉత్పత్తి చేస్తాయి సూక్ష్మజీవులు. ఈ సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఏ
పాలిసాకరైడ్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది అంటే సెల్యులోజ్ అనే పాలిసాకరైడు జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. మానవుని యొక్క జీర్ణవ్యవస్థను పరిశీలిస్తే సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి కాదు, కనుక మానవుని యొక్క జీర్ణవ్యవస్థలో సెల్యులోజు జీర్ణం కాదు. అదేవిధంగా చెదపురుగు యొక్క జీర్ణాశయంలో ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి ఉంటుంది. ఈ ట్రైకోనింఫా అనేది సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి చెదపురుగు యొక్క జీర్ణాశయంలో సెల్యులోజ్ అనే ఎంజైము సెల్యులోజ్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. చెదపురుగు యొక్క జీర్ణాశయంలో ట్రైకోనింఫా ఉంటుంది. ఈ ట్రైకోనింఫా ఏం చేస్తుందంటే సెల్యులోజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెల్యులోజ్ అనే ఎంజైమ్ వలన చెదపురుగు యొక్క జీర్ణాశయంలో సెల్యులోజు జీర్ణమవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం చూడండి, మనకి సరళ చక్కెరలు చెప్పుకునేటప్పుడు గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలక్టోజు, రైబోజు, డిఆక్సిరైబోజ్. సంక్లిష్ట చక్కెరలు చెప్పుకునేటప్పుడు డైసాకరైడ్లు, ట్రైసాకరైడ్లు, పాలిసాకరైడ్లు. మరి డైసాకరైడ్లకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం అంటే సుక్రోజు, లాక్టోజు, మాల్టోజ్ చెప్పుకున్నాం. సుక్రోజు రెండు మోనోసాకరైడ్ల కలయిక వల్ల ఏర్పడింది. గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ఈక్వల్ టు సుక్రోజ్. సుక్రోజ్ని ఏమన్నాం అంటే టేబుల్ షుగర్ అన్నాం. అలాగే ఇంకేం చెప్పామంటే కేన్ షుగర్ అని చెప్పాం. మరి సుక్రోజు గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చెరుకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని మొలాసిస్ అంటాం. ఈ మొలాసిస్లో మొలాసిస్ నుండి ఏం లభిస్తుందంటే సుక్రోజ్ లభిస్తుంది. ఈ సుక్రోజ్కి ఈస్ట్ అనే శిలీంద్రం యాడ్ చేయడం వలన ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ పేరు ఏంటంటే కిణ్వన ప్రక్రియ. మరి ఈస్ట్ అనే శిలీంద్రం యూనిసెల్యులర్ ఫంగై, యాక్న శిలీంద్రం. ఈ యూనిసెల్యులర్ ఫంగై రెండు రకాల ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. ఇన్వర్టేజ్ జైమేజ్ అనే ఎంజైమ్. ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే సుక్రోజ్ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా విడగొడుతుంది. జైమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ అంతటినీ ఏమంటాం అంటే కిణ్వన ప్రక్రియ అంటాం. మరి బహుకణ శిలీంద్రాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే మష్రూమ్ చెప్పాం, అలాగే పెన్సీలియం నొటేటం అనే శిలీంద్రం చెప్పాం. పెన్సీలియం నొటేటం అనే శిలీంద్రం నుంచి పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారంటే 1929లో ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వచ్చింది 1945లో. ఎవరెవరికి సంయుక్తంగా అంటే హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి జైన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరి తర్వాత డైసాకరైడ్ చెప్పుకున్న తర్వాత ట్రైసాకరైడ్ గురించి మాట్లాడాం, రఫినోజ్. పెంటోసాకరైడ్ గురించి మాట్లాడితే వెర్బకోజ్. మరి పాలిసాకరైడ్ రెండు రకాలని చెప్పాం, హోమోఫాలిసాకరైడ్, హెట్రోఫాలిసాకరైడ్. ఒకే రకమైన మోనోసాకరైడ్లు కలిగితే హోమోఫాలిసాకరైడ్లు అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్చ్, గ్లైకోజెను, నెక్స్ట్ సెల్యులోజ్. మరి స్టార్చ్ అనేది ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది అన్నాం. మరి వృక్షం యొక్క కనకవచాన్ని పరిశీలిస్తే అందులో ఒక పాలిసాకరైడ్ ఉంటుంది. ఆ పాలిసాకరైడ్ ఏంటంటే సెల్యులోజ్. మానవుడి యొక్క జీర్ణవ్యవస్థను పరిశీలిస్తే సెల్యులోజ్ జీర్ణం కాదు. మరి నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణాశయంలో సెల్యులోజ్ జీర్ణమవుతుంది. దానికి కారణం ఏంటంటే నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణాశయంలో సెల్యులేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. కనుక ఈ నెమరు వేసే జంతువులు సెల్యులోజ్ని జీర్ణం చేసుకోగలవు. అలాగే చెదపురుగును తీసుకుంటే చెదపురుగు యొక్క జీర్ణాశయంలో ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి ఉంటుంది. ఈ ట్రైకోనింఫా ఏం చేస్తుందంటే సెల్యులోజ్ జీర్ణక్రియకు ఉపయోగపడే సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. అందువలన చెదపురుగు సెల్యులోజ్ని జీర్ణం చేసుకోగలదు. మానవుని యొక్క జీర్ణాశయంలో సెల్యులోజు జీర్ణం చేయడానికి సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవ్వదు కనుక సెల్యులోజ్ జీర్ణం కాదు. ఇది వ్యర్థ పదార్థంగా వచ్చేస్తుంది. మరి ఈ స్టార్చ్ గురించి మనం మాట్లాడడం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది అన్నాం. మరి గ్లైకోజన్ అనేది గురించి ఏం మాట్లాడామంటే గ్లైకోజన్గా అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకునేటప్పుడు గ్లూకోజ్ గ్లైకోజన్గా మారుతుందని చెప్పాం. మరి గ్లైకోజన్గా మారినప్పుడు ఇది ఎక్కడ నిల్వ చేయబడుతుందని చెప్పాం, కాలేయ మరియు కండరాల్లో నిల్వ చేయబడుతుందని చెప్పాం. మరి సాధారణంగా గ్లైకోజన్ని ఏమని పిలవచ్చు అంటే జంతువుల్లో నిల్వ ఉండే పిండి పదార్థం అని చెప్పొచ్చు. అలాగే గ్లైకోజన్కి ఇంకో పేరు ఏంటంటే యానిమల్ స్టార్చ్ అని చెప్పొచ్చు. మరి సెల్యులోజ్ ఎక్కడ కనిపిస్తుందంటే వృక్ష కనకవచంలో ఉండే పిండి పదార్థం ఏదంటే పాలిసాకరైడ్ ఏదంటే సెల్యులోజ్. దీనికి ప్లాంట్ సెల్ వాల్ స్టార్చ్ అంటాం. మరి హోమోఫాలిసాకరైడ్లకి ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోజ్. హెట్రోఫాలిసాకరైడ్ అంటే విభిన్న మోనోసాకరైడ్ల కలయిక వల్ల ఏర్పడింది హెట్రోఫాలిసాకరైడ్. గ్లూకోజామిన్, గెలక్టోజామిన్. ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏంటంటే అమైనో ఆమ్లాలు. ప్రోటీన్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏంటంటే అమైనో ఆమ్లాలు. ఈ అమైనో ఆమ్లాలు మనం పరిశీలిస్తే రసాయనికంగా ఎమిన్ ప్లస్ యాసిడ్, ఎమిన్
Amin plus acid. Amin plus acid. సాధారణంగా ఎమిన్ ప్లస్ యాసిడ్, ఎమిన్ సమూహము, నెక్స్ట్ కార్బాక్సిలిక్ సమూహం, ఈ రెండు కలిస్తే ఎమైనో యాసిడ్, ఎమిన్ ప్లస్ యాసిడ్. మరి సాధారణంగా ఈ ఎమైనో ఆమ్లాలు అనేవి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పిండి పదార్థం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏదనంటే జనరల్గా గ్లూకోజ్ అనొచ్చు. ప్రోటీన్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏదంటే ఎమైనో ఆమ్లం. ప్రోటీన్ ది స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్ ఎమినో యాసిడ్స్. అనేక ఎమైనో ఆమ్లాల కలయిక వల్ల ఒక ప్రోటీన్ ఏర్పడుతుంది. సాధారణంగా ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం, సాధారణంగా ఒక స్టార్చ్ ఏర్పడాలంటే అనేక గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలయిక, అంటే అనేక గ్లూకోజ్ అణువుల కలయిక వల్ల ఒక పిండి పదార్థం ఏర్పడుతుంది. అలాగే అనేక ఎమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏమేర్పడుతుందంటే ఒక ప్రోటీన్ ఏర్పడుతుంది. అనేక ఎమైనో ఆమ్లాల కలయిక వల్ల ఒక ప్రోటీన్ ఏర్పడుతుంది. మరి అనేక ఫ్యాటీ ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్, అనేక ఫ్యాటీ ఆమ్లాల కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది? ఫ్యాట్. ఒకటి అబ్జర్వ్ చేయండి, అనేక గ్లూకోజ్ అణువుల కలయిక వల్ల ఒక పిండి పదార్థం ఏర్పడుతుంది. అనేక ఎమైన ఆమ్లాల కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది? ఒక ప్రోటీన్ ఏర్పడుతుంది. అనేక ఫ్యాటీ ఆమ్లాల కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది? ఒక ఫ్యాట్. మరి ఈ గ్లూకోజ్ అణువుల మధ్య ఏ బంధం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. గ్లైకోసైడిక్ బంధం, గ్లూకోజ్ అణువుల మధ్య ఉండే బంధం ఏదనంటే గ్లైకోసైడిక్ బంధం. మరి ఎమైనో ఆమ్లాల మధ్య ఏ బంధం ఉంటుందంటే పెప్టైడ్ బంధం. మరి ఫ్యాటీ ఆమ్లాల మధ్య ఏ బంధం ఉంటుందంటే ఎస్టర్ బంధం. ఈ పాయింట్ అబ్జర్వ్ చేయాలి చూడండి, గ్లూకోజ్ అణువుల మధ్య ఉండే బంధం గ్లైకోసైడిక్ బంధం, ఎమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధం పెప్టైడ్ బంధం, మరి ఫ్యాటీ ఆమ్లాల మధ్య ఉండే బంధం ఏంటంటే ఎస్టర్ బంధం. మరి ప్రోటీన్స్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏంటండి? ఎమైనో ఆమ్లాలు. ఎమైనో ఆమ్లాలు ది స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్స్ ఎమైనో ఆమ్లాలు. అనేక ఎమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది? ప్రోటీన్. ఎమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధం ఏంటండి? పెప్టైడ్ బంధం. ఎమైనో ఆమ్లాన్ని ఎలా చెప్పొచ్చు? ఎమిన్ ప్లస్ యాసిడ్, ఎమిన్ ప్లస్ యాసిడ్. ఒకసారి మరి ఎప్పుడైనా పెప్టైడ్ బంధం ఏర్పడేటప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇలా మారుతుంది, ఇలా. ఓకే, అందువలన దీన్ని అంటే పెప్టైడ్ బంధం ఏర్పడేటప్పుడు ప్రోటీన్లో ఒక పాజిటివ్ అయాన్ కనిపిస్తుంది, ఒక నెగిటివ్ అయాన్ కనిపిస్తుంది. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ అయాన్ కనిపిస్తే దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే జ్విట్టర్ అయాన్ అని చెప్పొచ్చు. ఒక పాజిటివ్ అయాన్, ఒక నెగిటివ్ అయాన్ ఉంటే దాన్ని ఏమంటారండి? జ్విట్టర్ అయాన్ అంటాం. 2012 గ్రూప్ 2లో ఇచ్చాడనమాట. ఈ క్రింది వాణిలో జిట్టర్ అయాన్ నిర్మాణం కలిగిన పోషక పదార్థం ఏదని ప్రశ్న ఇచ్చాడు. ఈ క్రింది వాణిలో జిట్టర్ అయాన్ నిర్మాణం కలిగిన పోషక పదార్థం ఈ క్రింది వాణిలో ఏది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్, ఆప్షన్ బి ప్రోటీన్, ఆప్షన్ సి ఫ్యాట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఏదవుతుందండి? ప్రోటీన్ అన్నమాట. ఓకేనండి, ఒక పాజిటివ్ అయాన్, ఒక నెగిటివ్ అయాన్ ఉంటే అయాన్ ఏమంటారంటే జిట్టర్ అయాన్. ఆ జిట్టర్ అయాన్ నిర్మాణం కలిగిన పోషక పదార్థం ఏదనంటే ప్రోటీన్. ఓకే, మరి ఎమైనాం ప్రకృతిలో మనకి లభించే ఎమైనా ఆమ్లాల సంఖ్య ఎంత అంటే 24 అండి. ప్రకృతిలో లభించే ఎమైనా ఆమ్లాల సంఖ్య 24, కానీ ప్రకృతిలో లభించే ఏమైనా ఆమ్లాల సంఖ్య 24, కానీ ప్రోటీన్ నుంచి లభించే ఏమైనా ఆమ్లాల సంఖ్య 20. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏమైనా ఆమ్లాలు గురించి మాట్లాడేటప్పుడు ఈ ఏమైనా ఆమ్లాలు మళ్ళీ రెండు రకాలు, ఆవశ్యక ఏమైనా ఆమ్లాలు, నెక్స్ట్ అనావశ్యక ఏమైనా ఆమ్లాలు. ఆవశ్యక ఏమైనా ఆమ్లాలు, అనావశ్యక ఏమైనా ఆమ్లాలు. ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఆవశ్యకమైన ఆమ్లాలు, అనావశ్యకమైన. ఒక్క సింపుల్ సెంటెన్స్ చెప్తాను చూడండి. ఆవశ్యకమైన ఆమ్లాలు అంటే ఏం లేదండి, ఇవి మన శరీరంలో తయారు కావు కాబట్టి వీటిని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఆహార పదార్థాల ద్వారా తీసుకునే ఏమైనా ఆమ్లాలని ఆవశ్యకమైన ఆమ్లాలు అంటాం. ఇవి ఆల్రెడీ మన శరీరంలో తయారవుతాయి, వీటిని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు, అందుకు వీటిని అనావశ్యకమైన ఆమ్లాలు అంటాం. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే సరే. ఓకేనండి, ఆవశ్యకమైన ఆమ్లాలు ఎమైనా ఆమ్లాలు ఎన్ని రకాలండి? రెండు రకాలు. ఆవశ్యకమైన ఆమ్లాలు,
అనావశ్యకమైన ఆమ్లాలు. ఆవశ్యకమైన ఆమ్లాలు అంటే అర్థం ఏంటి? ఇవి ఆల్రెడీ మన శరీరంలో తయారవు, తయారు కావు కాబట్టి వీటిని దేని ద్వారా తీసుకోవాలి? ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఆహార పదార్థాల ద్వారా తీసుకునే ఏమైన ఆమ్లాలని ఆవశ్యకమైన ఆమ్లం అంటాం. మరి ఆల్రెడీ మన శరీరంలో తయారవుతాయి, మనకు అవసరమా? అవసరం లేదు కాబట్టి వీటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి శరీరంలో తయారవుతాయి కాబట్టి వీటిని ఏమంటారంటే అనావశ్యక ఏమైన ఆమ్లాలు. మరి ఎప్పుడైనా ప్రశ్నిస్తే ఆవశ్యకమైన ఆమ్లాలకు ఉదాహరణ ఏంటి అని అంటాడు. ఆవశ్యకమైన ఆమ్లాలకు ఉదాహరణ చూద్దాం. సరే ఇది కవర్ అవుతుందా? ఒకటి ఐసోలూసిన్, రెండు లైసిన్, మూడు మిథియోనైన్. ఒకటోది ఏంటండి? ఐసోలూసిన్, రెండు లైసిన్, మూడోది మిథియోనైన్. ఎలా గుర్తుపెట్టుకోకుండా, ఎలా గుర్తుపెట్టుకోండి? లూసిన్, లైసిన్, మరి ఐసోలూసిన్, లైసిన్, ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఐసోలూసిన్, లైసిన్, మిథియోనైన్. చూడండి మిథియోనైన్. తర్వాత ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫినైల్ ఎలనిన్ అండి. ఫినైల్ ఎలనిన్, ఫినైల్ ఎలనిన్. ఫస్ట్ ఏంటండి? లూసిన్, ఐసోలూసిన్, లైసిన్, తర్వాత ఫినైల్ ఎలనిన్, తర్వాత ఏంటంటే త్రియోనైన్. త్రియోనైన్ తర్వాత ట్రిప్టోఫాన్. మొదటిది ఏంటండి? లూసిన్ ఐసోలూసిన్ లైసిన్. ఇంకోటి వస్తుంది, లూసిన్ ఐసోలూసిన్ లైసిన్ మిథియోనైన్, ఫినైల్ ఎలనిన్, త్రియోనైన్, ట్రిప్టోఫాన్, తర్వాత వ్యాలిన్. ఇవి ఈ ఎనిమిది మనకి ఏంటంటే ఆవశ్యకమైన. మరొకసారి చూడండి అందరూ, ఆవశ్యకమైన ఆమ్లాలకు ఉదాహరణ ఐసోలూసిన్ లూసిన్ లైసిన్ మిథియోనైన్, ఫినైల్ ఎలనిన్, త్రియోనైన్, ట్రిప్టోఫాన్, వ్యాలిన్. ఇక్కడ ప్రశ్న అనేది ఎలా ఇస్తారంటే, ఈ క్రింది వానిలో ఆవశ్యకమైన ఆమ్లం కానిది ఏది అనే ప్రశ్న వచ్చింది అనుకోండి. ఆప్షన్ ఏమిస్తాడు? లూసిన్, ఆప్షన్ బి ఐసోలూసిన్, ఆప్షన్ సి లైసిన్, ఆప్షన్ డి హైడ్రాక్సీప్రోలిన్ ఇచ్చాడు అనుకోండి. ప్రశ్న ఏంటండి? ఈ క్రింది వానిలో ఆవశ్యకమైన ఆమ్లం కానిది ఏది? ఆప్షన్ ఏ లూసిన్, ఆప్షన్ బి ఐసోలూసిన్, ఆప్షన్ సి లైసిన్, ఆప్షన్ డి హైడ్రాక్సీప్రోలిన్. ఆన్సర్ ఏదవుతుందండి? హైడ్రాక్సీప్రోలిన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆవశ్యకమైన ఆమ్లాలు నేర్చుకుంటే అనావశ్యకమైన ఆమ్లాలు విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ గ్యాచ్ చేయాలి. సాధారణంగా మీకు చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే, కార్బోహైడ్రేట్లు దేంతో ఏర్పడతాయన్నాం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మరి ప్రోటీన్లు దేంతో ఏర్పడతాన్నాం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, లెస్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్. మరి ఫ్యాట్ అనేది దేంతో ఏర్పడుతుందన్నాం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మరి ఇక్కడ అదనంగా ఏ మూలకం కనిపించింది? నైట్రోజన్. అంటే ప్రోటీన్లు నత్రజన్ సంబంధిత పోషక పదార్థం అని అర్థం. మరి కొన్ని అమైన ఆమ్లాలలో సల్ఫర్ మూలకం కనిపిస్తుంది. మరి సల్ఫర్ మూలకం కనిపిస్తే ఆ ప్రోటీన్లు సల్ఫర్ మూలకం కలిగిన ప్రోటీన్లు. మరి సల్ఫర్ మూలకం కలిగిన అమైన ఆమ్లం ఏది అని అంటే ఆన్సర్ ఏది రాయాలి? మిథియోనైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. చూడండి, సల్ఫర్ మూలకం కలిగిన ఆవశ్యకమైన ఆమ్లం ఏది అని అంటే మిథియోనైన్. సల్ఫర్ మూలకం కలిగిన ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ ఏదనంటే మిథియోనైన్. మరి సల్ఫర్ మూలకం కలిగి ఉన్న అనావశ్యకమైన ఆమ్లం ఏది? ఇది ఆవశ్యకమైన ఆమ్లం. సల్ఫర్ మూలకం కలిగి ఉన్న ఆవశ్యకమైన ఆమ్లం ఏదనంటే మిథియోనైన్. సల్ఫర్ మూలకం కలిగి ఉన్న అనావశ్యకమైన ఆమ్లం ఏదనంటే సిస్టిను. నెక్స్ట్ సిస్టైన్. ఈ రెండు కూడా సల్ఫర్ మూలకం కలిగి ఉన్న అనావశ్యక అమైన ఆమ్లం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? రెండు వేస్తే వచ్చాయి, సిస్టిను, సిస్టైన్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి,
సల్ఫర్ మూలకం కలిగి ఉన్న ఆవశ్యకమైన ఆమ్లం అంటే ఆన్సర్ ఏది రాయాలండి? మిథియోనైన్. సల్ఫర్ మూలకం కలిగి ఉన్న అనావశ్యకమైన ఆమ్లం ఏదనంటే సిస్టిన్, సిస్టైన్. అలాగే సల్ఫర్ మూలకం కలిగి ఉన్న విటమిన్లు ఏమనంటే విటమిన్ B1, విటమిన్ B7. ఈ రెండు కూడా సల్ఫర్ మూలకం కలిగి ఉన్న విటమిన్లు. B1, B7. సల్ఫర్ మూలకం కలిగి ఉన్న ఆవశ్యకమైన ఆమ్లం ఏదనంటే మిథియోనైన్. సల్ఫర్ మూలకం కలిగి ఉన్న అనావశ్యకమైన ఆమ్లం ఏదనంటే సిస్టిన్, సిస్టైన్. సల్ఫర్ మూలకం కలిగి ఉన్న విటమిన్లు ఏవైనంటే విటమిన్ B1, విటమిన్ B7. విటమిన్ B1ని థైమిన్ అంటాం, విటమిన్ B7ని బయోటిన్ అంటాం. ఈ రెండు కూడా సల్ఫర్ మూలకం కలిగి ఉన్న విటమిన్లు. ఇవి దేని గురించి. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తాను చూడండి. అమైన ప్రోటీన్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు అమైన ఆమ్లాలు. ది స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్. అమైన్, NH2 యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. అమైన ఆమ్లాలు రెండు రకాలు, ఆవశ్యకమైన ఆమ్లాలు, అనావశ్యక అమైన ఆమ్లాలు. ఆవశ్యకమైన ఆమ్లాలు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రోటీన్ మనకి శరీరంలో ఇవి తయారు కావు, వీటిని ఆహార పదార్థాల ద్వారా మాత్రమే తీసుకోవాలి. ఆహార పదార్థాల ద్వారా తీసుకునే అమైన ఆమ్లాలని ఆవశ్యకమైన ఆమ్లాలు అంటాం. అనావశ్యకమైన ఆమ్లాలు మన శరీరంలో తయారవుతాయి కాబట్టి వీటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే వీటిని అనావశ్యక అమైన ఆమ్లాలు అంటారు. మరి ఆవశ్యకమైన ఆమ్లాలకి ఉదాహరణ ఏంటి అంటే ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, మిథియోనైన్, ఫినైలాలనిన్, త్రియోనైన్, ట్రిప్టోఫాన్, వాలిన్. మరి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సల్ఫర్ మూలకం కలిగి ఉన్న ఆవశ్యకమైన ఆమ్లం మిథియోనైన్, సల్ఫర్ మూలకం కలిగి ఉన్న అనావశ్యకమైన ఆమ్లం సిస్టిన్, సిస్టైన్. మరి చిన్నపిల్లల్లో ఆవశ్యకమైన ఆమ్లం, పెద్దవారిలో అనావశ్యకమైన ఆమ్లం ఏదనంటే ఇస్టిడిన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రోటీన్ యొక్క బేసిక్ పాయింట్స్. మరి ప్రోటీన్ల వర్గీకరణ, ప్రోటీన్ల క్లాసిఫికేషన్ ఏమిటి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అణునిర్మాణం ఆధారంగా ప్రోటీన్లు రెండు రకాలు. రసాయనిక సంఘటన ఆధారంగా ప్రోటీన్లు మూడు రకాలు. ద్రావణీత ఆధారంగా ప్రోటీన్లు మనకి మూడు ఎగ్జాంపుల్ ఉన్నాయి, నాలుగు. గ్లోబిన్, ఇస్టోన్, అలాగే ఆల్బుమిన్, గోపిలిన్. అణునిర్మాణ ఆధారంగా ప్రోటీన్లు ఎన్ని రకాలంటే రెండు రకాలు. తంతుయుత ప్రోటీన్లు, గోళాకార ప్రోటీన్లు. తంతుయుత ప్రోటీన్లకు అంటే సంకోచ వ్యాకోచం గల ప్రోటీన్ని తంతుయుత ప్రోటీన్లు అంటాం. తంతుయుత ప్రోటీన్లు అంటే ఏంటండి, స్థిరంగా ఉంటాయి, స్థిరంగా కాదు సంకోచ వ్యాకోచనలు, స్థిరంగా మరి సంకోచ వ్యాకోచం అయినప్పుడు స్థిరంగా ఉంటాయి అన్నమాట. సంకోచ వ్యాకోచాలు కలిగిన ప్రోటీన్ని ఏమంటారంటే తంతుయుత ప్రోటీన్లు అంటాం. ఈ తంతుయుత ప్రోటీన్లకు ఎగ్జాంపుల్ కొల్లాజిన్, మయోసిన్, నెక్స్ట్ కెరాటిన్, ఫైబ్రిన్. ఇవి తంతుయుత ప్రోటీన్లకు ఎగ్జాంపుల్. కొల్లాజిన్ అనేది స్నాయు బంధాలలో ఉండే ప్రోటీన్ ఏదనంటే కొల్లాజిన్. జాయింట్స్ దగ్గర ఉంటుంది కదా ఆ ప్రోటీన్ని కొల్లాజిన్, స్నాయు బంధము దగ్గర ఉండే ప్రోటీన్ ఏదనంటే కొల్లాజిన్. మరి కండరాల్లో ఉండే ప్రోటీన్ ఏదనంటే మయోసిన్. ఇది ఒక తంతుయుత ప్రోటీన్. మరి కెరాటిన్ అనేది గోళ్ళు, కొమ్ములు, గిట్టలు, వెంటికల్లో ఉండే ప్రోటీన్ ఏదనంటే కెరాటిన్. మరి ఫైబ్రిన్ అనేది సాధారణంగా రక్తం గడ్డగట్టినప్పుడు ఈ ప్రోటీన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫైబ్రిన్ అనేది ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటుంది. అణునిర్మాణ ఆధారంగా ప్రోటీన్లు ఎన్ని రకాలండి? రెండు రకాలండి, తంతుయుత ప్రోటీన్లు, గోళాకార ప్రోటీన్లు. తంతుయుత ప్రోటీన్లు అంటే అర్థం ఏంటి? సంకోచ వ్యాకోచం కలిగిన ప్రోటీన్ని తంతుయుత ప్రోటీన్లు అంటాం. ఓకేనండి. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే కొల్లాజిన్. కొల్లాజిన్ అనేది స్నాయు బంధాల దగ్గర ఉండే ప్రోటీన్, కొల్లాజిన్ జాయింట్స్ దగ్గర ఉంటే ఆ ప్రోటీన్ మనకి కొల్లాజిన్ కనిపిస్తుంది. కండరాల్లో ఉండే ప్రోటీన్ ఏంటంటే మయోసిన్. మరి గోళ్ళు, కొమ్ములు, గిట్టలు, వెంటికల్లో ఉండే ప్రోటీన్ ఏంటంటే కెరాటిన్. మరి ఫైబ్రిన్ అనేది రక్తం గడ్డగట్టిన తర్వాత మనకి ఒక వలలా ఏర్పరిచే ప్రోటీన్ ఏదనంటే ఫైబ్రిన్. ఇవన్నీ కూడా తంతుయుత ప్రోటీన్లకు ఉదాహరణ. ఎలా ప్రశ్న ఇస్తుంది అంటే ఈ క్రింది వాణిలో తంతుయుత ప్రోటీన్ కానిది ఏది అని అడగవచ్చు ప్రశ్న. ఈ క్రింది వాణిలో తంతుయుత ప్రోటీన్ కానిది. ఆప్షన్ ఏ కొల్లాజెన్, ఆప్షన్ బి మయోసిన్, ఆప్షన్ సి కెరాటిన్, ఆప్షన్ డి
ఇస్టోన్. ఆన్సర్ ఏదవుతుంది సార్? ఇస్టోన్. ఆన్సర్ ఏదవుతుందండి? ఇస్టోన్. ఈ క్రింది వానిలో తంతుయుత ప్రోటీన్ కానిది ఏది? ఆప్షన్ ఏ ఏం చెప్పామండి? కొల్లాజెన్. ఆప్షన్ బి మయోసిన్. ఆప్షన్ సి కెరాటిన్. ఆప్షన్ డి ఇస్టోన్. ఆన్సర్ ఏదవుతుంది సార్? ఇస్టోన్. ఓకేనండి. ఓకే, తంతుయుత ప్రోటీన్లకు ఎగ్జాంపుల్ ఏంటండి? కొల్లాజెన్, మయోసిన్, కెరాటిన్, ఫైబ్రిన్. కొల్లాజెన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? స్నాయు బంధాల్లో కనిపిస్తుంది. మయోసిన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? కండరాల్లో ఉండే ప్రోటీన్. కెరాటిన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? గోళ్ళు, కొమ్ములు, గిట్టలు, వెంటికల్లో ఉండే ప్రోటీన్. ఫైబ్రిన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే రక్తం గడ్డగట్టినప్పుడు దానిపైన వలలా ఏర్పడే నిర్మాణం ఏదనంటే ఫైబ్రిన్. మరి రెండో రకమైన అణు నిర్మాణం ఆధారంగా రెండో రకమైన ప్రోటీన్లు ఏంటండి? గోళాకార ప్రోటీన్లు, గోబిలర్ ప్రోటీన్స్. ఈ గోళాకార ప్రోటీన్లు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్బుమెన్, గోబ్యులిన్. ఏంటండి? ఆల్బుమెన్, గోబ్యులిన్. సాధారణంగా మనం రక్తంని పరిశీలిస్తే రక్తాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటోది ప్లాస్మా, రెండు రక్త కణాలు. ప్లాస్మా, రక్త కణాలు. మరి ప్లాస్మాలో రెండు మూడు రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి సార్. ఎన్ని రకాల ప్రోటీన్లు కనిపిస్తాయండి ప్లాస్మాలో? కవర్ అవుతుందండి. ప్లాస్మాలో మూడు రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి. ఒకటో రకమైన ప్రోటీన్ ఏంటంటే ఆల్బుమెన్. రెండో రకమైన ప్రోటీన్ ఏంటంటే గోబ్యులిన్. రెండో రకం ప్రోటీన్ ఏంటి సార్? గోబ్యులిన్. మూడో రకం ప్రోటీన్ ఏంటంటే ఫైబ్రినోజెన్ మరియు ప్రోథాంబిన్. ఫైబ్రినోజెన్ మరియు ప్రోథాంబిన్ అనేవి మూడు రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి. రక్తంని రెండు ప్రధాన భాగాలుగా డివైడ్ చేయొచ్చు, ప్లాస్మా, రక్త కణాలు. ఈ ప్లాస్మాలో మూడు రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి, ఆల్బుమెన్, గోబ్యులిన్, ఫైబ్రినోజెన్ మరియు ప్రోథాంబిన్. మరి ఆల్బుమెన్ పని ఏంటి? ఈ పైన రాస్తాను చూడండి. ఆల్బుమెన్ పని ఏంటంటే ఇది మన శరీరంలో మన జీర్ణ వ్యవస్థను పరిశీలిస్తే జీర్ణ వ్యవస్థ సాధారణంగా కంప్లీట్ డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే చిన్నప్రేగులో. అసలు జీర్ణక్రియ అంటే ఏం చెప్పానండి? సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా మారే ప్రక్రియని జీర్ణక్రియ అన్నాం. ఈ సరళ పదార్థాలుగా ఎక్కడ ఏర్పడతాయి? చిన్నప్రేగులో ఏర్పడతాయి. కంప్లీట్ డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే చిన్నప్రేగులో. ఈ చిన్నప్రేగులో ఏర్పడిన సరళ పదార్థాలని కణజాలాలకి రక్తం ద్వారా చేరవేసే ప్రోటీన్లు ఏమనంటే ఆల్బుమిన్. అంటే దీని అర్థం ఏంటి? పదార్థాల రవాణాలో తోడ్పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సింపుల్ మెటీరియల్స్ అంటే సరళ పదార్థాల రవాణాలో ఉపయోగపడే ప్రోటీన్ ఏదనంటే ఆల్బుమిన్. అలాగే ఈ ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఇంకో ప్రక్రియ కూడా నిర్వహిస్తుంది. ఆ ప్రక్రియ పేరు ఏంటంటే ఆస్మో రెగ్యులేషన్, ద్రవాభిసరణ క్రమత. ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. పదార్థాల రవాణాలోను ద్రవాభిసరణ క్రమతలోను తోడ్పడే ప్రోటీన్ ఏదనంటే ఆల్బుమిన్. పదార్థాల రవాణాలో తోడ్పడే ప్రోటీన్ ఆల్బుమిన్. అలాగే సరళ పదార్థాల రవాణాలో తోడ్పడే ప్రోటీన్ ఆల్బుమిన్. నెక్స్ట్ ద్రవాభిసరణ క్రమతలో తోడ్పడే ప్రోటీన్ ఏదనంటే ఆల్బుమిన్. మరి ఆల్బుమిన్ అనే ప్రోటీన్ లోపం వలన సరళ పదార్థాల రవాణా జరగదు. దీని లోపం వల్ల ప్రధానంగా మనకి ఒక వ్యాధి కూడా కనిపిస్తుంది. అంటే రెండు విధాలు కనిపిస్తుంది, ఇంకో దగ్గర కూడా దీన్ని చెప్పొచ్చు. ఆల్బుమిన్ డెఫిషియన్సీ, ఆల్బుమిన్ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజు ఎడిమా డిసీజ్ అండి. ఆల్బుమిన్ అనే ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదనంటే ఎడిమా అనే డిసీజ్. నెక్స్ట్ రెండోది గోబ్యులిన్. నెక్స్ట్ ఏంటండి? గోబ్యులిన్. దీని పరిస్థితి ఏంటి? గోబ్యులిన్ అనే ప్రోటీన్ ఎక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం? గోళాకార ప్రోటీన్ అండి. ఇది ఒక గోళాకార ప్రోటీన్. మరి గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే సాధారణంగా ఏదైనా వ్యాధిని కలిగించే జీవిని ఏమంటామంటే వ్యాధిజనకము, ప్యాథోజన్ అంటాం. ఓకేనండి. ఈ ప్యాథోజన్ అనేది శరీరంలో ప్రవేశించడాన్ని ఏమంటారంటే ఇన్ఫెక్షన్ అంటామండి. తెలుగులో వ్యాధి సంక్రమణం అంటాం. మరి ప్యాథోజన్ అనేది శరీరంలో ఎంటర్ అయిన తర్వాత ఈ ప్యాథోజన్కు వ్యతిరేకంగా తెల్ల రక్త కణాలలో ఉండే లింఫోసైట్స్ ఏం విడుదల చేస్తాయంటే యాంటీబాడీస్, అంటే ప్రతిరక్షకాలని విడుదల చేస్తాయి. ఈ ప్రతిరక్షకాలు వెళ్ళి ఈ వ్యాధిజనకం మీద ఫైట్ చేస్తాయి.
ఈ వ్యాధి జనకం మీద ఫైట్ చేసినప్పుడు వ్యాధి జనకము ఫెయిల్ అయితే మనకి ఏం రాదు, వ్యాధి జనకం ఫెయిల్ అయితే మనకి వ్యాధి రాదు. ఒకవేళ వ్యాధి జనకం సక్సెస్ అయితే మనకి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి, వీటిని సింప్టమ్స్ అంటాం. ఈ సింప్టమ్స్ కనిపించినప్పుడు ఏం చేస్తాం సార్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ యాంటీబయాటిక్ తీసుకోవడం కానీ జరుగుతుంది. మరి యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ యాంటీబయాటిక్స్ ఏం ఉత్పత్తి చేస్తాయండి, యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. యాంటీబాడీస్ వెళ్ళి దేని మీద ఫైట్ చేస్తాయి, వ్యాధిజనకం పైన. వ్యాధిజనకం ఫెయిల్ అయితే వ్యాధి రాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, వ్యాధిని కలిగించే జీవిని వ్యాధిజనకం అంటాం. ఈ వ్యాధిజనకానికి వ్యతిరేకంగా తెల్ల రక్త కణాల్లో ఉండే లింపోసైట్స్ ఏముత్పత్తి చేస్తాయండి, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకాలు వెళ్ళి దేనిపై దాడి చేస్తాయి, వ్యాధిజనకాలపై దాడి చేస్తాయి. వ్యాధిజనకాలు ఫెయిల్ అయితే వ్యాధి లక్షణాలు మనకు కనిపించవు. వ్యాధిజనకం సక్సెస్ అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ యాంటీబయాటిక్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఏం ఉత్పత్తి అవుతాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ ఉత్పత్తి అయినప్పుడు యాంటీబాడీస్ వెళ్ళి దేనిపై ఫైట్ చేస్తాయి, వ్యాధిజనకం మీద ఫైట్ చేస్తాయి. మీకు చెప్పాను యాంటీబయాటిక్స్కి చాలా ఉదాహరణ, పెన్సిలిన్ అలాగే ఎరిథ్రోమైసిన్, నియోమైసిన్, స్ట్రెప్సోమైసిన్, యారియోమైసిన్ ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్కి ఉదాహరణ. ఓకేనండి, ఇది ఇక్కడ దీని మీద ప్రశ్న వస్తుంది అనేది ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తాం. చూడండి, దీని మీద ప్రశ్న అనేది ఎలా వస్తుందంటే, ఈ క్రింది వాణిలో ఏ ప్రోటీను వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది, ఈ క్రింది వాణిలో ఏ ప్రోటీను వ్యాధి నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి తోడ్పడుతుంది. ఆప్షన్ ఏ ఇస్టోన్, ఆప్షన్ బి కెరాటిన్, ఆప్షన్ సి గోప్యులిన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఏదవుతుందండి, గోబ్యులిన్. ఈ క్రింది వాణిలో